తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారి సిద్దిపేట మున్సిపాలిటీలో 32-33 వార్డుల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరా ప్రారంభించుకోవడం అభినందనీయమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీలో 24 గంటల పాటు ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు శ్రీకారం చేసిన తరుణంలో పట్టణంలోని 32-33 వార్డుల్లో 24 గంటలు ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. The supply. The system is 24/7. Since less than 55 MPCD, get 15. చేద్దామని అనుకుంటున్నాం. ఎవరిది మరి? మున్సిపాలిటీ అంటే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ఏ గవర్నమెంట్, లోకల్ బాడీ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజల నుంచి పన్నులు తీసుకొని ప్రజలకు సేవ చేస్తుంది. ప్రజల అవసరమైనటువంటి ప్రజల అవసరాలను తీర్చేదే గవర్నమెంట్. ప్రజల కోసం పనిచేసేదే గవర్నమెంట్. యుఆర్ ఎ గవర్నమెంట్. సిద్దిపేట మున్సిపాలిటీ ఈజ్ ఎ లోకల్ బాడీ గవర్నమెంట్. ప్రజల నుంచి పన్నులు తీసుకుంటుంది, ప్రజల అవసరాలను తీరుస్తుంది. మీరు ఏమవుతుంది? 82 లక్షల కరెంట్ బిల్ వస్తుంది, 15 లక్షల బిల్లు వసూలవుతుంది. ఇది ఎంత నిండాలి? శానిటేషన్లో ఒక ఇష్యూ ఉంది, అక్కడ కూడా మీ అందరి సహకారం కావాలి నాకు. మనము 310 కోట్ల రూపాయలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సిద్దిపేటలో చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 310 crores. కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఒక్కసారి డ్రైనేజ్ అయిపోగానే పీచేసే ఊపర్సే అచ్చా రోడ్డు అల్లేగే ఖతమిగా 30-40 ఏళ్ళ దాకా.